మనము క్రోనలాజికల్ అండ్ ఆల్సో లాజికల్ ఆర్డర్ని గురించి మనం చూడబోతున్నాం. పాత నిబంధన యొక్క స్టోరీ మొత్తాన్ని గనక వివరించాలి అంటే ఒక 11 పుస్తకాలను నేను మీకు ఇవ్వబోతా ఉన్నాను. అది మీకు అసైన్మెంట్గా కూడా ముందు పంపించాను. ఈ 11 పుస్తకాలని ఒకరోజు మీరు డెడికేట్ చేసుకొని కూర్చొని వన్ గో అంటే ఒక సిట్టింగ్లో కనుక మీరు చదివితే 99% ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ స్టోరీ అంతా కూడా మీకు అర్థమవుతుంది. ఈ 11 పుస్తకాలను కనుక మీరు ఒకే సిట్టింగ్లో చదివితే పాత నిబంధనలో ఉన్నటువంటి స్టోరీ అంతా కూడా స్టోరీ లైన్ మీకు అర్థమవుతుంది. స్టోరీ స్టోరీ అని చెప్పేసి 10 సార్లు చెప్తున్నాను. మీరు చాలా స్టోరీస్ డ్రామాలు లేకపోతే ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, మెయిన్ కథ ఒకటి ఉంటుంది, మధ్యలో కొంచెం లూప్ లైన్స్ కొన్ని ఉంటాయి. అంటే కథని కొంత ఇచ్చేయటానికి కానీ దాని నుంచి మెయిన్ స్టోరీ నుంచి కొంత డీవియేషన్స్ కావచ్చు, లూప్ లైన్స్ కావచ్చు, ప్రతి స్టోరీలో కూడా ఉంటాయి. లేకపోతే ఎక్స్ప్లెనేషన్స్ కావచ్చు, ఇంకా దాని నుంచి కొంత డీవియేషన్స్ కావచ్చు ఏవైనా. సో పాత నిబంధనలో ఉన్నటువంటి స్టోరీ మొత్తాన్ని గనక మనం అర్థం చేసుకోవాలంటే 11 పుస్తకాలను కనుక మనకు బాగా చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు మీరేమని ప్రశ్నించవచ్చు అంటే, అంటే ఈ 11 పుస్తకాలు ఇంపార్టెంటా, మిగిలిన 28 ఇంపార్టెంట్ కాదంటే, నో 28 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 11 ఎలాగే 28 కూడా అలాగే. లేఖనాల్లో ఉన్నటువంటి ఈ మొత్తం కూడా దైవావేశం వల్ల కలిగినవి. అయితే ఈ యొక్క 11 పుస్తకాల మధ్య మధ్యలో ఇవి వచ్చుతాయి అన్నమాట. అర్థమవుతుందండి. ఈ మిగిలినటువంటి రెస్ట్ ఆఫ్ ద బుక్స్ ఏంటంటే ఈ మధ్య పుస్తకాల మధ్యలో వచ్చి చేరుతాయి అన్నమాట. అవి కథను ముందుకు తీసుకొని వెళ్ళవు. కానీ ఏం చేస్తాయంటే కథను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయటము, ఇంకా డీటెయిల్డ్గా ఇచ్చేయటము, ఆ కథ జనరల్గా జరుగుతున్నటువంటి టైంలో ఇంకొక చిన్న స్మాల్ స్టోరీ ఎక్కడో జరిగితే దాని గురించి వివరించడం జరుగుతుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు ఉదాహరణకు న్యాయాధిపతులు అనేది ఉంది. ఋతు గ్రంథం ఎలా ఉంది? న్యాయాధిపతులు ఏలినా దినములలో అని మొదలవుతుంది. సో న్యాయాధిపతుల గ్రంథమేమో స్టోరీ లైన్లో ఉన్నటువంటి పుస్తకం అయితే, న్యాయాధిపతులు ఏలిన దినాల్లో ఒక ఫ్యామిలీకి ఏం జరిగింది అనేది అక్కడ పక్కన ఇంకొక స్టోరీ ఉందన్నమాట. అంటే ఒక స్టోరీలోనే, ఒక పీరియడ్ ఆఫ్ స్టోరీలోనే ఉన్నటువంటి ఇంకొక సబ్ స్టోరీ లేకపోతే ఇంకొక ఈవెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు నిర్గమకాండంలో ధర్మశాస్త్రాన్ని మరి మోషేకు దేవుడు ఇవ్వటం జరిగింది. అదే కనుక లేవీ కాండాన్ని కనుక మీరు చూస్తే, లేవీ కాండం ఏమిటి అంటే ధర్మశాస్త్రం నిర్గమకాండంలో ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం యొక్క వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇప్పుడు లెసన్ టీచర్ చెప్తూ ఉంటారు, లెసన్ చెప్తూ ఉన్నప్పుడు లెసన్కి ఒక లెసన్ ప్లాన్ ఉంటుంది, మధ్యలో ఎవరైనా అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేకపోతే మధ్యలో ఎవరైనా క్వశ్చన్ ఇచ్చేసారనుకోండి దాని మీద కొంత డీవియేట్ అయ్యి వెళ్తారు. కానీ అది లెసన్లో పార్టా? లెసన్లో పార్ట్ కాదు. అంటే లెసన్కి ఒక స్ట్రక్చరు, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఇది టీచర్ మైండ్లో ఉంటుంది అన్నమాట. అలాగే దేవుని వాక్యాన్ని ఒక పెద్ద శ్రేష్టమైనటువంటి ఇతివృత్తంగా తీసుకుంటే ఆ స్టోరీని ఫాలో అవటానికి ఈ యొక్క 11 బుక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నాను. అయితే ఈ 11 బుక్స్తో పాటు మిగిలిన పుస్తకాలు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషస్, అండ్ ఈక్వల్గా మనం దాన్ని చదవాలి. కాకపోతే స్టోరీని ఒక క్రమంలో రావటానికి ఇవి స్టోరీని ముందుకు తీసుకునే వాళ్ళు, స్టోరీని ఎక్స్ప్లెయిన్ అయినా చేస్తాయి, స్టోరీ ఆగిపోవటానికి కారణాలైనా వివరిస్తాయి, లేకపోతే ఎవరైనా అర్థం కానిటువంటి వాళ్ళు ఉంటే మళ్ళా చెప్పడానికి రిపీట్ చేసిందైనా ఉంటుంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం ఏంటి? మళ్ళా ద్వితీయ ఉపదేశం దానిలోనే ఉంది. రెండోసారి ప్రసంగం ఎవరు చేశారు? మోషే గారు చేశారు. ఎందుకు రెండోసారి ప్రసంగం చేశారంటే మొట్టమొదటిసారి అక్కడ ఐగుప్తులో నుంచి బయలుదేరిన ప్రజలంతా కూడా చనిపోయారు అరణ్యం. మళ్ళా వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళబోతున్నారు కాబట్టి రెండోసారి ధర్మశాస్త్రం మొత్తాన్ని కూడా వివరించవలసి వచ్చిందన్నమాట. అర్థమవుతుందా? స్టోరీ లైన్ అంటే అర్థమైందా?